సో హలో గాయ్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. ఐమ్ శ్వేత ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐమ్ స్టూడెంట్. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఐ డిజిటల్ ట్రైనర్, దాన్ని ఐడిపి అని కూడా అంటారు. సో ఇంతకుముందు నేను బిజ్గుర్కుల్ మీద కూడా చేసిన, 2 ఇయర్స్ దాకా నేను బిజ్గుర్కుల్లో వర్క్ చేసిన అండ్ ఈ ఐడిపి కూడా స్టార్ట్ చేసిన. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఐడిపి అండ్ డిఫరెన్స్ ఏంది ఈ రెండింటికి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు కంప్లీట్గా ఆ డీటెయిల్స్ అనేవి అయితే అర్థమవుతుంది. బిజ్గుర్కుల్లో ఇప్పటివరకు 30 లాక్స్ ప్లస్ ఎర్న్ చేసిన అండ్ ఇవి దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అండ్ నా ఓన్ మ్యాక్బుక్ కొనుక్కున్న, 3 ఐఫోన్స్ కొన్నా. 3 ఐఫోన్స్ నాకు కాదు, మా బ్రదర్కి, సిస్టర్కి అండ్ నా ఓన్గా గోల్డ్ కూడా పర్చేస్ చేసుకున్నా. ఫస్ట్ ఐడిపికి బిజ్గుర్కుల్కి డిఫరెన్స్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు బిజ్గుర్కుల్లో ఏంటంటే ఫ్రీలాన్సింగ్కి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ మొత్తం అండ్ సర్టిఫికేట్ కూడా వస్తుంది, కానీ ఆపర్చునిటీ అయితే కంపెనీ వాళ్ళు ఇవ్వరు. మీరు మళ్ళీ బయట లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచి అప్లై చేసుకోవాలి, లేదంటే అదర్ ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లైక్ ఫైవర్, అప్వర్క్, ఫ్రీలాన్సర్, ఫ్రీలాన్సర్, వీటి నుంచి చేసుకోవాలి. బట్ ఐడిపిలో ఏంటంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటారు, దాని తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే కోర్స్ నేర్చుకున్నారో దాని మీదే ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ మీరు ఫినిష్ చేసిన తర్వాత మీకు కంపెనీ వాళ్ళు అయితే మనీ ఇస్తారు. ఫ్రీలాన్సింగ్కి ఆపర్చునిటీ అయితే విత్ఇన్ ద కంపెనీలోనే వస్తుంది, బయట పోయి చేయాల్సిన అవసరం లేదు. సో ఐడిపిలో కంపెనీ వాళ్ళే ఫ్రీలాన్సింగ్కి ఆపర్చునిటీ ఇస్తారు, వాళ్ళే మనీ కూడా పే చేస్తారు వర్క్ ఫినిష్ చేసిన తర్వాత. అండ్ దీంట్లో తెలుగు ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. బిజ్గుర్కుల్లో తెలుగులో ప్రొవైడ్ చేయరు ట్రైనింగ్స్ అనేవి. ఇది ఎస్పెషల్లీ సౌత్ వాళ్ళకి, లైక్ తమిళ్ వాళ్ళకి తమిళ్లో, కన్నడ వాళ్ళకి కన్నడలో ఉంటుంది ఐడిపిలో. మీరు దేంట్లో స్టార్ట్ చేస్తా అంటే దాంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. అదే బిజ్గుర్కుల్ అయినా సరే, ఐడిపి అయినా సరే, నేను రెండిట్లలో చేస్తున్నా. బిజ్గుర్కుల్ మానేసి ఐడిపి ఒక్కటే చేయట్లే, నేను రెండు చేస్తున్నా. మీరు దేంట్లో స్టార్ట్ చేయాలనుకుంటే దాంట్లో నేనైతే గైడెన్స్ అనేది ఉంటుంది, రెండిట్లలో 100% గైడెన్స్ అయితే నా సైడ్ నుంచి ఉంటుంది, ట్రైనింగ్ కూడా ఉంటుంది. మీకు ఏ డౌట్స్ వచ్చినా నేను వాటిని క్లియర్ చేస్తా. మీ జర్నీ అనేది మీరు స్టార్ట్ చేసుకొని ఎర్నింగ్స్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నేను మీకు 5 పార్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే లీగాలిటీ. సో ఈ కంపెనీ ఇది రీసెంట్గా స్టార్ట్ చేసింది కాదు, 4 ఇయర్స్ నుంచే ఉంది, లైక్ బిజ్గుర్కుల్. అండ్ ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్ నుంచి సర్టిఫికేట్ ఉంది అండ్ జిఎస్టీ సర్టిఫికేట్ కూడా ఉంది, ఎందుకంటే గవర్నమెంట్కి జిఎస్టీ పే చేస్తుంది కాబట్టి. అండ్ మీరు గూగుల్లో మీ ఓన్గా పోయి సర్చ్ చేసుకోవచ్చు, లైక్ mca.gov.login అని ప్రెస్ చేసి అక్కడ ఐడిపి ఒక లీగాలిటీ సర్టిఫికేట్ సర్చ్ చేస్తే మీకు అక్కడ లీగాలిటీ సర్టిఫికేట్ కూడా వస్తుంది. అండ్ దీనికి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్ అండ్ నేను కూడా దీంట్లో చేస్తున్నాను. ఐడిపి అనేది డిఫరెంట్ మీడియాలో ఫీచర్ అయింది, లైక్ టైమ్ బులెటిన్, హిందుస్థానీ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ అండ్ జో స్టాక్స్లో కూడా ఫీచర్ అయింది. అండ్ ఇది ఒక బిగ్గెస్ట్ యూత్ ఫెస్టివల్ అయితే జరిపింది, దాన్నే అస్తిత్వ. దానికి 18,000+ స్టూడెంట్స్ అయితే అటెండ్ అయ్యారు. సో మీరు లీగాలిటీ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బిజ్గుర్కుల్కి నేను ఏవైతే అన్ని లీగాలిటీ సర్టిఫికేట్స్ చూపించానో దీనికి కూడా అవే సర్టిఫికేట్స్, అన్ని లీగాలిటీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో మీరు ఏం భయం లేకుండా ఈ ప్లాట్ఫామ్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు మీ జర్నీ అనేది. సో సెకండ్ వచ్చేసి ఎలిజిబిలిటీ. సో దీంట్లో ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు వర్క్ చేయడానికి అంటే ఎవరైనా ఎలిజిబులే. స్టూడెంట్స్, జాబ్ చేసే వాళ్ళు, హౌస్ వైఫ్ వాళ్ళు, ఏ ప్రొఫెషన్కి సంబంధం లేకుండా, ఏజ్కి సంబంధం లేకుండా వర్క్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు స్మార్ట్ ఫోన్ ఉండాలి అండ్ 1 to 2 hours ఫ్రీ టైం ఉండాలి పర్ డేకి. అండ్ ల్యాప్టాప్ అనేది అవసరం లేదు. డేలో మీరు ఏ టైంలో అయినా వర్క్ చేసుకోవచ్చు, అది మొత్తం మన ఇష్టం. సో థర్డ్ వచ్చేసి ఏంటంటే వర్క్. వర్క్ ఏంటంటే 2 ways ఆఫ్ ఎర్నింగ్ ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అండ్ సెకండ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంది, మీకున్న స్కిల్ని, నాలెడ్జ్ని వేరే పర్సన్కి అయినా వెబ్సైట్లో అయినా వర్క్ చేసిస్తే రిటర్న్గా మనీ వస్తాయి. అది ఏం స్కిల్, అది ఏ స్కిల్ అయినా అయి ఉండొచ్చు, లైక్ కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఏ స్కిల్ అయినా సరే ఫ్రీలాన్సింగ్ అనేది మీకు విత్ ఇన్ ద కంపెనీలోనే ఉంటుంది. మీరు బయట వేరే ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్కి పోయి అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక పర్టికులర్ కోర్స్ ఫినిష్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇస్తారు, ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళే మనీ పే చేస్తారు. సో ఇది మొత్తం ఫ్రీలాన్సింగ్, ఇది మొత్తం స్కిల్ బేస్డ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంది, ఒకవేళ మీకు ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ చేయాలని లేదనుకో, వర్క్ చేయాలని లేదనుకో, కంపెనీ యొక్క కోర్సెస్ ఉంటాయి, ఆ కంపెనీ యొక్క కోర్సెస్ని మార్కెటింగ్ చేయొచ్చు డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ చేస్తే దానిలో నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మార్కెటింగ్ అనేది యాడ్స్ రన్ చేసి అయినా చేసుకోవచ్చు, పెయిడ్ ప్రమోషన్స్ చేసి చేసుకోవచ్చు, లేదంటే కంటెంట్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు. మీరు ఏ వే అయినా చూస్ చేసుకొని అట్ లాస్ట్ మీరు మార్కెటింగ్ చేయాలి కంపెనీ యొక్క కోర్సెస్ని. సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్. దీంట్లో ఏంటంటే మీకు ఇంకో వే కూడా ఉంటుంది. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వచ్చిన మనీని మనం ఎట్లా డబ్బులు ఎట్లా చేయాలి, ఎక్కువ మనీ ఎట్లా చేయాలి అనేది ఇది ఇంకో వే. దీంట్లో ఏంటంటే మీకు స్టాక్ మార్కెట్ ఉంటుంది, ట్రేడింగ్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ అండ్ క్రిప్టో ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని ఇంకా మనీని ఎక్కువ చేసుకోవచ్చు. సో మీకు ఐడిపిలో ఏంటంటే వీక్లీ పే అవుట్స్ ఉంటాయి. ఈ వీక్లో చేసిన మనీ మనకు నెక్స్ట్ వీక్లో డైరెక్ట్గా మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది.
ఎందుకంటే కేవైసీ బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తారు కాబట్టి డైరెక్ట్గా అకౌంట్కి రిసీవ్ చేసుకుంటాం, మీరు మళ్ళీ సపరేట్గా డ్రా చేయడం అదంతా ఏమి ఉండదు. అండ్ ఇంట్లో ఫ్రీ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ఉంటాయి, కంపెనీ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఫోర్త్ది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎందుకు ఉంటుంది అంటే ఇప్పుడు నార్మల్గా మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు ఫీజు పే చేస్తాం, ఎందుకంటే అక్కడ మనకి నాలెడ్జ్ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి రిటర్న్గా ఫీజు. అండ్ లెక్చరర్స్ అయితే ఫ్రీగా వర్క్ చేయరు కదా, దీంట్లో కూడా అంతే. దీంట్లో ఏంటంటే మనకి స్కిల్ నేర్పిస్తున్నారు, ఎందుకంటే మనం ఎర్న్ చేసుకోవడానికి. అండ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏదైతే పర్టికులర్ స్కిల్ ఉందో ఆ స్కిల్ మీద ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళే మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో అందుకైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అండ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది ఎర్న్ చేయడానికి, లెర్న్ చేయడానికి. సో ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని చెప్పిన కదా, అది కోర్సెస్కి ఉంటుంది. సో మీకు దీంట్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో లాగిన్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మిమ్మల్ని గైడ్ చేయడానికి కూడా ఎవరు ఉండరు, బట్ నా లింక్ యూజ్ చేస్తే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది, దాంతోపాటు నా గైడెన్స్ కూడా ఉంటుంది. తెలుగులో ట్రైనింగ్ ఉంటుంది, లైవ్ సెషన్స్ ఉంటాయి అండ్ రికార్డెడ్ సెషన్స్ కూడా వస్తాయి. సో మీరు మెంటర్షిప్ లేకుండా స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే డిఫికల్ట్ అవుతుంది మీకు ఎర్న్ చేసుకోవడానికి, ఏం అర్థం కాదు. సో మీకు మెంటర్ అనేది కరెక్ట్గా ఉండాలి అండ్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి మీరు. సో మీకు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పినా కదా, ఇన్వెస్ట్మెంట్ అనేది 4 డిఫరెంట్ కోర్సెస్కి ఉంటుంది. ఫస్ట్ కోర్స్ ఏంటంటే ఎలైట్, దీంట్లో యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ 6,000, బట్ డిస్కౌంట్ వల్ల మీకు 3,540 వస్తుంది. దీంట్లో 9+ కోర్సెస్ ఉంటాయి అండ్ ఇవి ఆ సబ్ కోర్సెస్. సెకండ్ కోర్స్ ఏంటంటే ప్రో, యాక్చువల్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ 12,000, బట్ డిస్కౌంట్ వల్ల మీకు 6,999 వస్తుంది. దీంట్లో 18+ కోర్సెస్ ఉంటాయి అండ్ ఇవి ఆ సబ్ కోర్సెస్. అండ్ థర్డ్ కోర్స్ ఏంటంటే సుప్రీం, దీంట్లో యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ 18,000, బట్ డిస్కౌంట్ వల్ల మీకు 11,800 రూపీస్కే వస్తుంది. అండ్ దీంట్లో కోర్సెస్ వచ్చేసి 28+ కోర్సెస్ ఉంటాయి అండ్ ఇవి ఆ సబ్ కోర్సెస్. అండ్ లాస్ట్ కోర్స్ నా ఫేవరెట్ వచ్చేసి ఫైనాన్స్ ప్రీమియం, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ యాక్చువల్ 23,000, బట్ డిస్కౌంట్ వల్ల మీకు 15,999 వస్తుంది. దీంట్లో 32+ కోర్సెస్ వస్తాయి అండ్ ఇవి సబ్ కోర్సెస్. 4 కోర్సెస్లో మీ బడ్జెట్ని బట్టి ఏ కోర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు, దేంట్లో అయినా ఎర్నింగ్స్ జనరేట్ చేసుకోవచ్చు. బట్ ద బెస్ట్ అయితే ఫైనాన్స్ ప్రీమియం ఉంటుంది, ఎందుకంటే ఇన్ని కోర్సెస్ ఉన్నా బట్ దాంట్లో ద బెస్ట్ అనేది ఒక కోర్స్ ఉంటుంది కదా, అదే ఫైనాన్స్ ప్రీమియం. నేను చేస్తుంది కూడా దీంట్లోనే. ఫైనాన్స్ ప్రీమియంకి వేరే కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో హై ఎర్నింగ్స్ వస్తాయి అండ్ 32+ కోర్సెస్ వస్తాయి, కాబట్టి ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ దీంట్లోనే ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో ఇవన్నీ దీంట్లోనే ఉంటాయి, వేరే కోర్సెస్లో ఉండవు. అండ్ దీంట్లో 2 టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. ఇప్పుడు ఫైనాన్స్ ప్రీమియం కాకుండా మీరు వేరే ఏ కోర్స్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, బట్ ఫైనాన్స్ ప్రీమియంలో మాత్రం ఓన్లీ 1 టైమే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నేను సజెస్ట్ చేసే కోర్స్ ఏంటంటే అండ్ నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫైనాన్స్ ప్రీమియం, ఎందుకంటే నేను దాంట్లోనే చేస్తున్నా. అండ్ ఫైనాన్స్ ప్రీమియంకి వేరే కోర్సెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది వర్క్ అయినా ఎర్నింగ్స్ అయినా ఏదైనా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు వేరే కోర్స్ తీసుకొని ఫైనాన్స్ ప్రీమియంకి అప్గ్రేడ్ అయ్యే బదులు డైరెక్ట్గా ఫైనాన్స్ ప్రీమియం తీసుకోవడం చాలా బెటర్. ఏంటంటే గైడెన్స్, నా సైడ్ నుంచి గైడెన్స్ అయితే 100% ఉంటుంది. నా సైడ్ నుంచి ట్రైనింగ్ తెలుగులో ఉంటుంది, అది లైవ్లో ఉంటుంది, మళ్ళీ రికార్డెడ్ కూడా వస్తుంది. కంపెనీ సైడ్ నుంచి 4 టైమ్స్ ఉంటుంది వీక్లీ. సో మీరు రెండు వినాలి, వింటున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను క్లియర్ చేస్తాను. సో నా సైడ్ నుంచి ఏంటంటే ప్రతి మంత్కి ఒక నేను ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. నా సైడ్ నుంచి ఏంటంటే 2 వేస్ ఆఫ్ ఎర్నింగ్ ఎట్లా చేయాలి, ఫ్రీలాన్సింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి అనేది తెలుగులో అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు ఆ ట్రైనింగ్ వింటున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కూడా నాకు అడగచ్చు. సో నా సైడ్ నుంచి అయితే 100% గైడెన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు 0 నాలెడ్జ్తోనే స్టార్ట్ చేస్తారు, ఎవరికి ఫస్టే దీని గురించి నాలెడ్జ్ ఉండదు. అందుకే ప్రతి ఒక్కటి ట్రైనింగ్ ఉంటుంది, ఫ్రమ్ బేసిక్స్ టు టిల్ డీప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. సో ఇది నా టీమ్మేట్స్ ఫీడ్బ్యాక్. సో నా గైడెన్స్లో అండర్ మై మెంటర్షిప్ చాలామంది 10 లాక్స్ ఎర్న్ చేస్తున్నారు, 5 లాక్స్, 2 లాక్స్, 50,000 కూడా ఎర్న్ చేస్తున్నారు, ఎర్న్ చేస్తూనే ఉన్నారు. సో మీరు రిజిస్టర్ అయిన 2 వీక్స్కి మీకు ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది, మీ ఫస్ట్ ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇంకా ఫర్దర్గా ఐడిపి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చిన దాంట్లో టెక్స్ట్ చేయండి, నేను కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాట్ మీరు జర్నీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ నాలాగా మీ ఎర్నింగ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా నా లింక్ అయితే కింద ప్రొవైడ్ చేసిన దాంట్లో నుంచి మీరు డైరెక్ట్గా ఎన్రోల్ అవ్వచ్చు, మీకు డిస్కౌంట్ వస్తుంది, అట్లనే నా గైడెన్స్ కూడా వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రమ్ బిగినింగ్ టు టిల్ ఎండ్, హోప్ సో. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.